చోటు బాబుకి దోశ వేసేది కనిపించలేదంట, అందుకు నన్ను ఎత్తుకోమ్మా కనిపించలేదు దోశ అని చెప్తే నేను ఆ పైన ఎక్కించాను చోటుని. ఎవరుడు ఎవరిడు 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 చోటు గాడు పైకి ఎక్కిండే. దంగడ కనిపించిందే దోశ? ఎట్లా ఎట్లా చేస్తుంది దోశ అమ్మా? ఏమంటది? అట్లా తిప్పుతుందా? నువ్వు చేస్తావా? చోటుకి దోశ కనిపించలేంట, అందుకే ఇక్కడ పైకి ఎక్కి చూచినాడు. పైకి ఎక్కి చూసినాడంట దోశ. చూసినవా? అంగదా అప్ప తింటావా? ముందుగా మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఇక్కడ క్వార్టర్స్లో ప్రతిసారి నేను బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు ఎవరికొకరికి ఇస్తూ ఉంటాను అనమాట, పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి. ఈరోజు దోశ చేశాను, వాళ్ళు ఎదురింటి వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు రిటర్న్ వచ్చేసి సొరకాయ హల్వా ఇచ్చారు. సో ఇక్కడ ప్రాసెస్ అలా ఉంటుందన్నమాట, మనం ఏదో ఒకటి ఇస్తే రిటర్న్ ఖచ్చితంగా ఏదో ఒకటి 1 వీక్ అయినా సరే ఆ గిన్నెలోనే మళ్ళీ వాళ్ళు గిన్నె కానీ ప్లేట్ కానీ రిటర్న్ ఏదో ఒకటి ఇస్తారనమాట. అదే మన సైడ్ అయితే ఏదన్నా గిన్నె ఇచ్చామనుకోండి, 2 డేస్కే అక్క మా గిన్నె మీ ఇంట్లో ఉందక్క ఇస్తారక్క అని ఉంటారు కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ లైఫ్ స్టైల్. ఈరోజు వీడియో వచ్చేసి పెసరట్టు. పెసరట్టుకు కావాల్సినవి పెసరపప్పు, మినప్పప్పు, బియ్యం. 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను నేను. ఇది రైస్ వేసుకునే కప్ అన్నమాట నేను. ఇందులో 1/2 కప్పు బియ్యము, 1/2 కప్పు మినప్పప్పు. గుండ్లు పెసలే కాకుండా నార్మల్వి ఉన్నా మీరు ట్రై చేయొచ్చు. ఇవి వచ్చి మినప్పప్పు అనమాట. ఈ టైప్లోనే పెసరపప్పు కూడా ఉన్నాయి నాతో. ఒకసారి ఒక్కొక్క టైప్ చేస్తూ ఉంటాను, ఒకసారి గుండ్ల పెసలతో, ఒకసారి ఇలాంటి పెసలతో చేస్తూ ఉంటాను. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట పెసరట్టు. ఇంకా లైట్గా కొంచెం మినప్పప్పు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మెంతులు అనమాట, కొన్ని వేసుకున్నాను. తర్వాత వీటిని బాగా మంచిగా కడిగి 4-5 టైమ్స్ నెక్స్ట్ వచ్చేసి నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానబెట్టిన తర్వాత మార్నింగ్కి ఇలా ఉంటుంది. వీటిని వచ్చేసి గ్రైండ్ చేసుకోవాలి. నేను కొన్ని అయితే కొంచెం పక్కన పెట్టాను. వీటిలో మిరపకాయ అండ్ అల్లం వేసేసి నేను గ్రైండ్ చేసుకున్నాను. కొంచెమైతే నేను పక్కన పెట్టుకున్నాను, ఎందుకంటే పిల్లలు మిరపకాయ కారం ఉంటుంది కదా, సో పెద్దగా తినారనమాట, అందుకని కొంచెం పక్కన పెట్టాను. కొద్దిగా కారం ఉంటుందన్నమాట, అందుకే చోటు తినడు. సో వాళ్ళకి మళ్ళీ సపరేట్ గ్రైండ్ చేసి నార్మల్గా ఉప్పు సోలపొడి వేసి చేస్తాను అన్నమాట. సో ఇందులో వచ్చేసి మనం కొద్దిగా ఉప్పు సోలపొడి వేసుకొని కలుపుకోవాలి. నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలన్నమాట. కొద్దిగా వాటర్ కలుపుకోవాలి. సగం కట్ చేసిన ఆనియన్ తీసుకొని పెనంపై బాగా రుద్దుకోవాలన్నమాట. అలా చేస్తే దోశ మంచిగా వస్తుంది పెనంకి అతుక్కోకుండా. ఇంకా ఈ దోశ పిండిలో ఆనియన్స్ వేసి కరివేపాకు కొత్తిమీర వేసుకొని కూడా ట్రై చేయొచ్చు. అలా కూడా ట్రై చేయండి మీరు. నేనైతే ఒక్కొక్కసారి ఒకలా చేస్తుంటాను. ఈరోజు అయితే కొంత పెద్ద టైం లేకుండే అనమాట. మా ఆయన డైలీ 8కి వెళ్తారు, ఈరోజు కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలని చెప్తే నేను స్పీడ్గా ఇలా చేసేసాను. మనం నార్మల్గా దోశ చేస్తుంటాం కదా, 3 గ్లాసుల బియ్యానికి 1/2 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు పెసరపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. పెసరపప్పు వచ్చేసి పొట్టు లేకుండా ఉంటుంది కదా నార్మల్గా, అది ట్రై చేయండి. అదైతే 2 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. పొట్టు ఉన్నది, ఐ మీన్ గుండ్ల పెసలే అయితే 1 రోజుకే ఉంటుంది.
ఇందులోకి నేను వచ్చేసి ఉల్లిపాయ కారం చేశాను, ఆనియన్స్ ఉప్పు కారం వేసేసి గ్రైండ్ చేశాను. ఈ దోశలోకి కానీ నార్మల్ దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ కోకోనట్ చట్నీ అయితే సూపర్ ఉంటుంది. సో ఈరోజు టైం లేదు అంతగా, పీనట్ కూర చట్నీ కూడా చేయలేదు. సో ఫాస్ట్గా చేయాలన్నప్పుడు నేనైతే ఈ ఉల్లిపాయ కారం చేస్తాను అన్నమాట. ఇవి వచ్చేసి పొట్టు లేని పెసలు అన్నమాట, పెసలు మినపప్పు. ఇక్కడైతే ఇలా ఉంటాయి, మన సైడ్ అయితే గుండ్లగా దొరుకుతాయి కదా, ఇక్కడ ఇలా ఉంటాయి హాఫ్ హాఫ్.